హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. పొత్తులు అయితే కుదురుకున్నాయి, రేపో మాపో ఎలక్షన్స్ అని అందరూ వెయిట్ చేస్తున్న టైంలో టీడీపీ జనసేన క్యాడర్లకి నాయకులకి అంటే ప్రాబబుల్ క్యాండిడేట్స్కి మధ్య డిష్యూమ్ డిష్యూమ్లు మొదలైపోయాయి కదా. ఇక పార్టీ అధినేతలకి దబిడి దబిడే తెలిసిన విషయమే. ఇవాళ జరుగుతున్న పరిణామాలపై మాట్లాడబోతున్నాం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అందరికీ సుపరిచితులు, చింత రాజశేఖర్ గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, పాపం ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్ అందరినీ చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని పక్కన పెట్టారు అన్నమాట. ఎక్స్పెక్టేషన్తో ఆయనకు మేలు చేద్దామని వైసీపీ నుంచి జంప్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు. సో దాని గురించి మీ కామెంట్ చెప్పండి సార్ ఫస్ట్. అంటే చంద్రబాబు నాయుడు తీసి పక్కన పెట్టిన వాళ్ళు గెలుస్తారు అనే ఘంటాపథంగా గెలుస్తారు అనే అభ్యర్థులు ఎవరు లేరు. మీరు గమనించండి, లెస్ స్కోప్ ఉన్న సీట్లు మాత్రమే ఆయన మిత్రపక్షాలకు ఇవ్వడం వలన అంత డిసెంట్ చంద్రబాబు మీద లేదు. ఈవెన్ గోరంట్ల బుచ్చ చౌదరి కూడా ఇవ్వరనుకున్నారు. అది కూడా వాళ్ళ క్యాడర్కి అంటే వాళ్ళ బలమైన అభ్యర్థులందరికీ టికెట్లు వచ్చినాయి. రైట్. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇంకా భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన సీట్లు అయితే తెలుగుదేశంకి చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్న సీట్లు ఇచ్చారు, అసెంబ్లీ కానీ లేకపోతే లోక్సభ కానీ. ఎక్సెప్ట్ రాజమండ్రి ఒకటి తీసి పక్కన పెడితే ఎంపీ అభ్యర్థి, మిగతా అన్నీ పెద్దగా ప్రాముఖ్యత లేని విషయాలు. ఇంకా నిన్న షాకింగ్ న్యూస్ ఏంటంటే, నిన్న ప్రకటించిన ఎంపీ లిస్టులో భారతీయ జనతా పార్టీ వాళ్ళ అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తే నరసాపురంకి రఘురామకృష్ణరాజు పేరు లేదు. ఎందువల్ల లేదు సార్? ఆయన అంటే ఆయన పాపం అంటే ఏ మాట కామాట చెప్తే చాలా విధేయుడిగా అక్కడ బీజేపీ టీడీపీ అందరికీ ప్రోగా మాట్లాడుతూ వచ్చారు డిస్పైట్ బీయింగ్ అ వైసీపీ ఎంపీ. మీరు ఎవరికి విధేయులుగా ఉన్నారో వాళ్ళని అడగండి. బీజేపీకి విధేయులుగా కంటే కూడా తెలుగుదేశానికి విధేయులుగా ఉన్నారు ఆయన. ఆయన తెలుగుదేశం అనుకూల ఛానళ్ళలో రోజు పొద్దున్న రన్నింగ్ కామెంటరీ 24/7 x 365 days గత 3.5 సంవత్సరాలు అంటే దాదాపు నాకు తెలిసి మొదటి 6 నెలలు ఏమో కొద్దిగా సైలెంట్గా ఉన్నారు ఆయన. మొదలు పెడితే మొదలు కంటిన్యూ అవుతానే ఉంది, అవుతానే ఉంది. ప్రతి అంశం ఉన్నది లేనిది అన్నిట్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ. సో మీరు ఒక టికెట్ మీద గెలిచి ఆ పార్టీని మీరు విమర్శిస్తున్నారంటే మీ లాయల్టీ ఎంత అనేది మీరు చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంతగా విమర్శించాలనుకుంటే పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయి విమర్శించండి. పార్టీ నుంచి రాజీనామా చేసి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా, మీ పార్టీ తరఫున గెలిచిన లోక్సభ సభ్యత్వం నాకొద్దు, నేను పార్టీని విమర్శించదలుచుకున్నాను అంటే అప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లో అక్కడ నుంచి గెలిస్తే అది చాలా హుందాగా ఉండేది, కరెక్ట్గా ఉండేది. అది కాకుండా అయిన దానికి కాని దానికి అమరావతి విషయంలో అయితే పెద్ద ఒక సినిమా తీసినట్టు చెప్పొచ్చు మనం. ఒక ధారావాహికం సాస్ బి కబీ బహుతీ కంటే కూడా పెద్దగా చేశారు దాన్ని. సో ఇవన్నీ చూస్తే ఆయన లాయల్టీ ఆల్వేస్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు. అదే అంటే మరి బట్ ద మిస్టరీ హియర్ ఐమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఈస్ ఎందుకు ఆయనకి టికెట్ ఇవ్వలే ఇచ్చిండ్రని. ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? బీజేపీ ఎందుకు ఇస్తుంది? బీజేపీ పొత్తులోకి వచ్చింది నిన్న మొన్న. ఆయన ఏంటి, నా బీజేపీ అండ నాకుంది, నేను వై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకున్నాను, నన్ను ఎవరు టచ్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే పోక్ చేసి రెచ్చగొట్టి దమ్ముంటే నా వెంట్రుకను టచ్ చేయరా, ఇది ఆయన టీవీలో మాట్లాడిన మాట. వెంట్రుకను టచ్ చేయరా, వెంట్రుకను టచ్ చేయరా అంటే ఆ బయలు ముజే మారంటే ఎవరు ఊరుకుంటారు? సో ఆయన మీద అరెస్ట్ చేసి ఆ ఉదంతం అంతా జరిగింది. ఆయనంతటా ఆయన రెచ్చగొట్టి మరీ ఆహ్వానించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కేవలం విమర్శలకే పరిమితం అయి ఉంటే పర్లేదు, నా ఎంట్రీకి కూడా టచ్ చేయలేవురా, నువ్వు ఏమనుకుంటున్నావురా అనేది టీవీల్లో అంటే బీజేపీ అండ చూసుకొని మీరు అలా రెచ్చిపోతే అవకాశం దొరికి ఎవరైనా సరే ఆ పని చేస్తారు. సో ఇప్పుడు నరసాపురం ఎంపీ టికెట్కి పొత్తుల్లో బీజేపీకి రావడంతో బీజేపీ కళ్ళలో రఘురామరాజు గారు అర్హులు కారనుకుంటుంటారా, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వాలి కదా అనుకుంటారా? ఇక్కడ బీజేపీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇంక్లైన్డ్గా ఉన్నది అనేది రెండో పెద్ద సంకేతం ఇది. చిలకలూరిపేట సభలో మోడీ ప్రసంగం చూస్తే అర్థమవుతుంది రఘురామకృష్ణరాజుకి బీజేపీలో నరసాపురం టికెట్ రాలేదు అంటే నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి పురంధరేశ్వర గారు లాబింగ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ అక్కడ టికెట్ రాలేదంటే అక్కడ టికెట్ ఇవ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మనోగతం. ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అనేది లేదు, టికెట్ ఇవ్వాల్సింది అని పట్టుబట్టేది మన పురంధరే బీజేపీలో ఒక వర్గం, తెలుగుదేశం వర్గం. మరి చివరి ఆఖరికి ఏమైంది?
ఎవరిది పై చేయండి. అవును. సో బీజేపీ ఎవరికి ఎవరివే మొగ్గు చూపుతుంది అనేది ఇంతకంటే పెద్ద సంకేతం అవసరం లేదు. అవును. రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అనేది వాళ్ళు చెప్తున్నాం కదా, బలవంత పెళ్లి చేశారు, సంసారం అయితే కొనసాగించాలంటారు. అలాగే మనకి మరికొంతమంది కూడా పాపం ఉండవల్లి శ్రీదేవి గారు కూడా చాలా ఒక నాటకీయ పరిణామాల మధ్య ఆవిడ అంటే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సంఘటనలు కూడా చూసాం మనం. ఆవిడకు కూడా టికెట్ రాకపోవడానికి ఏమిటి జస్టిఫికేషన్ అంటారు? అంటే ఒకసారి ప్యాక్ అడ్డర్ దీంట్లో ఏదో పట్టుబడటం, అలాగే శాండ్ మాఫియా దాంట్లో ఆమె చెయ్యిందని చెప్పేసి బయటికి రావటం, అలాగే కొన్ని వసూళ్లు చేస్తున్నారంటే పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె ఒక తెలుగుదేశం అనుకూల వార్తా ఛానల్కి అధిపతిని వెళ్ళి కలిశారని చెప్పేసి వార్తలు రావడంతో ఆమె మీద నిఘా పెంచారు. నిఘా పెంచితే ఆమె డే బై డే ఆమెకి పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే మౌనంగానో ఉండటం జరుగుతుంది. సో అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మీకు టికెట్ రాకపోవచ్చు అని ఒక సంకేతం అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆమె పార్టీకి దూరంగా జరిగి తెలుగుదేశం డైరెక్ట్గా మనం చూసాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అవును. ఇవన్నీ మనం చూసిన తర్వాత ఆమె ఉన్న నియోజకవర్గం నుంచి మళ్ళీ రీకంటెస్ట్ చేస్తారా లేకపోతే బాపట్ల పార్లమెంట్కి వెళ్తారా అని చెప్పేసి ఆశ చూపించి చంద్రబాబు నాయుడు దీంట్లో సిద్ధహస్తుడు, ఇదిగో నీకేసం సర్వస్వం అన్నీ నీకే అని పంచపక్ష పర్వణాల ప్లేట్ ముందర పెట్టి నీకోసమే వండుతున్నా అని చెప్పి తీరా భోజనాలు వచ్చేటప్పటికల్లా విస్తరి ఇంకోళ్ళకి వేస్తారు అనమాట. అది అందులో సిద్ధహస్తులు అంటారు. అందులో కానీ అంటే ఈ అసంతృప్తుల వల్ల ఆయనకేం ఫరక్ పడదు అనుకుంటున్నారా? ఆయన ఇప్పుడు రెంటికి రెడ్డ చేవాళ్ళు అయిపోతారు, రేవడ అయిపోతారు వీళ్ళతో. ఇది కట్ చేసుకుని రెంటికి చెడ్డ రేవడ వీళ్ళు మీరు చెప్పే పేరు రఘురామకృష్ణరాజు గారు కానీ, ఉండవల్లి శ్రీదేవి కానీ, లేకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, లేకపోతే మహాసేన రాజేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కి ఇదే ఇది అంటే వ్యూహం సినిమాలో వర్మగారు ఒక డైలాగ్ పెట్టారు, ఎవరు ఆయన వెన్నుపోటు పోడక్కర్లేదు, ఇక్కడ కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన టికెట్లు 30. ఈరోజు వరకు ప్రకటించిన సీట్లలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి 20. ఇంకా ప్రకటించాల్సిన నాకు తెలిసి 15 అన్న ఉన్నాయి, 18 అనుకుంటా. సో వాటిలో ఒకటో రెండో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 66% కూడా ఇవ్వరు, 33 1/3 తక్కువ ఇచ్చారు వీళ్ళు. సో ఇవన్నీ మరి బేరీ చూసి ఎంపీ స్థానాలు అయితే అసలు ఎక్కడ కనుచూపులు ఎక్కడ కనపడలేదు. అవును. సో ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టడం వల్ల నాకు కాపు సామాజిక వర్గం ఓటు రాదు అని తెలిసి కూడా కూటమి కంటే ఎక్కువ ఓట్లు ఇచ్చారు, ఎంపీ స్థానాలు 5 ఇచ్చారు, అసెంబ్లీ స్థానాలు 30 ఇచ్చారు. అంటే ఎవరు సామాజిక న్యాయం పాటిస్తున్నారో అంతే. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని చూపించి కాపు సామాజిక వర్గం ఓట్లు మొత్తం గంప గుత్తలో నా బుట్టలో వేసుకుందామని చంద్రబాబు ఆశ. చూడండి మీ కాపు నాయకుడిని నేను పొత్తు పెట్టుకున్నాను అని చెప్తే చాలు, అంటే మా ఇంట్లో పాలేరు పనికి మీ కాపుని పెట్టుకున్నాను కాబట్టి కాపులందరూ నాకు ఓటేయాలి అని చెప్పేసి చెప్పడం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినప్పటికల్లా మీకు 30 స్థానాల్లో స్టేక్ హోల్డింగ్ ఇస్తున్నాం, అంటే భాగస్వామ్యం ఇస్తున్నాం. అవును. కాబట్టి మీరు మాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులకి వాళ్ళకున్న ఇదేంటంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా నమ్మే జనం ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో నేను 11 రోజులు అన్నం తినలేదంటే అది నమ్మేవాళ్ళు ఉన్నారు. అవును. అది నమ్మి ఈళ్ళలో కేకలేసి చప్పట్లు కొట్టి 11 రోజులు అన్నం తినలేదంటే మా గురుగారు అన్నారు. అంటే మీరు రెండో ఒక రోజు ఉండమనండి పవన్ కళ్యాణ్ అన్నం తినకుండా 1 డే. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో మీరు మీకు నా మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే నా సొంత డబ్బు పంచిపెడుతున్నా అంటున్నారు. వాళ్ళ దగ్గర 500 తీసుకొని అందులో 150 200 మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి మిగతా 300 జేబులో వేసుకుని వాళ్ళ డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి అది కూడా మొత్తం కాదు, వాళ్ళు చనిపోతే ఆ చెక్ ఇస్తే నేను ఇస్తున్నా అని చెప్పుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కష్టార్జితమేం పంచట్లా. అవును. కార్యకర్తల కష్టార్జితంలో 300 దోచుకొని 200 మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి ఆ చెక్ వాళ్ళకి ఇస్తే ఆ కుటుంబానికి చెక్ ఇచ్చేటప్పుడు కాళ్ళకి దండం పెట్టుకుని ఇస్తున్నాడు. అది చాలా చాలా నాకు బాగా కోపం వస్తుంది. రైట్. అంటే మీరు అనేది ఏమిటంటే ఇక్కడ అన్ని విధాలా అందరూ అందరినీ వాళ్ళు వాళ్ళు వెన్నుపోట్లు పొడుచుకుంటారు. అంటే నమ్మక ద్రోహానికి పరాకాష్ట ఇది. పవన్ కళ్యాణ్ మించిన నమ్మకం ఎవరు చేయలేడు. పవన్ కళ్యాణ్ మించిన నమ్మక ద్రోహం ఆయన జీవిత భాగస్వాములను కానీ
ఆయన స్నేహితులను కానీ రాజు రవితేజ లాంటి వాళ్ళు దయచేసి వ్యక్తిగత విషయాలు రాకండి సార్ ఇక్కడ మీరు. అంటే ఇక్కడ రాజకీయాలు చూడాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో మీ మీ రియాక్షన్ ఒకలాగా ఉండి రాజకీయాల్లో ఇంకోలాగా ఉండదండి. వెన్ యువర్ అన్ ఆపర్చునిస్ట్ ఇన్ యువర్ రియల్ లైఫ్, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, యువర్ అన్ ఆపర్చునిస్ట్ ఈవెన్ ఇన్ పొలిటిక్స్. ఎందుకు కంపేర్ చేయకూడదు నాకు అర్థం కాదు. అంటే ఎంతో మంది చాలా వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు, మీరు ఎందుకు ఈ విషయాన్ని పదే పదే లేవనెత్తుతారు? అంటే మీరు అక్కడ ఆపర్చునిజం ఇది ఒకసారి మీ నిజ జీవితంలోనే, అంటే మీరు అక్కడే చాలా బయట ఆపర్చునిస్ట్గా ఉండి ఫ్యామిలీ లైఫ్కి వచ్చేటప్పుడు కల్లా ఆ బాండింగ్ వల్ల, ఫ్యామిలీతో బాండింగ్ వల్ల అది కనపడకపోవచ్చు. మీ ఫ్యామిలీలోనే కనపడింది అంటే బయట ఖచ్చితంగా కనపడుతుంది. రైట్. సో మీరు అండం ఏంటంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎవరెవరైతే పెట్టుకున్నారు, హోప్స్ అంటే కార్యకర్తలు నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ నలుగురు ఎవరైతే నలుగురు ఐదుగురు సపోర్ట్ చేసి దొడిదారిలో బయటకు వచ్చేసారో వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఆస్పిరెంట్స్ కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకంటే ఇప్పుడు ఈ టికెట్ నేను కదా ఇక్కడ వర్క్ చేశానని జనసేన, నేను కదా వర్క్ చేశానని టీడీపీ, అది క్షేత్రస్థాయిలో కూడా అవి కూడా అవుతున్నాయి. ఇప్పుడు జనసేన తరఫున పోటీ చేసే 18 మంది పిల్లల్లో దాదాపు 11 మంది తెలుగుదేశం నుంచి వలస వచ్చిన 11 13 ఇది 11 or 13, నేను నైట్ ఒక చిన్న ఆయన ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు గుర్తులేదు కానీ 13 మంది దాదాపు మీకు తెలుగుదేశం నుంచి వలస వచ్చే వాళ్ళని అక్కడ మీరు పోటీలో పెడుతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళని అకామిడేట్ చేయకుండా అక్కడ ఎక్సెసెస్ని ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు. తరోజాని కాకినాడ మాజీ మేయర్ ఆమె నిన్న ఒక తీవ్రమైన కామెంట్ చేశారు, పవన్ కళ్యాణ్కి రాజకీయాలు చేత కాదు, నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు, కేవలం కాపులకేనా అని నాదెల మనోహర్ మీద కూడా విరుచుకుపడ్డారు. సో పవన్ కళ్యాణ్ ఆయన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాడు, చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన కార్యకర్తలకి పూర్తిగా న్యాయం చేసుకున్నాడు. ఎక్కడెక్కడైతే ఓటమి పాలవుతామో అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇతర పొత్తుల పార్టీలకు ఇచ్చే టికెట్లు ఇచ్చి వాళ్ళని ఎలా అకామిడేట్ చేయాలి, మానిటరీలీ కానీ లేకపోతే రాబోయే అధికారంలోకి వస్తే వేరే ఆల్టర్నేటివ్ అయినా వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళని బుజ్జగించుకున్నారు. వాళ్ళని బుజ్జగించడం ఈజీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మన దగ్గర డబ్బు ఉందా, ఎలక్షనీరింగ్ చేయడానికి డబ్బు ఉందా, మన దగ్గర ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 మంది కార్యకర్తలు ఉన్నారా, 50 రోజులు వాళ్ళని పోషించే శక్తి ఉందా అని ఈరోజు మాట్లాడుతున్నావు. ఇది ఎప్పుడు నీ కనువిప్పింది నీకు? 2019లోనే అయింది కదా. అవును, ఆ రోజే చెప్పాలి కదా, అరే బాబు మన వల్ల కాదు ఇది, ఎలక్షనీరింగ్ చేయాలంటే ఒక్కొక్క 1000 మంది కావాలి నియోజకవర్గానికి, దానికోసం 25-30 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటేనే ఉండండి పార్టీలో, లేకపోతే మీ దారిని మీరు పోండి అంటే అందరూ వెళ్ళిపోయారు కదా. ఈ మాట ఎప్పుడు చెప్పాలి ఆయన? అంతే కదా, 19లో చెప్పాలి. వైసీపీ టీడీపీ చేసే రాజకీయాలే ఇంకా సాధ్యం, మనం అందరం బ్రహ్మంలో బతుకుతున్నాం, ఇది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సో ఇకపై వచ్చే ఎలక్షన్లో ఆ స్థాయి వాళ్ళు ఉంటేనే ఉండండి అని చెప్పాలి. రెండోది, మీ దగ్గరికి ఆ స్థాయి ఉన్న వ్యక్తులు వస్తే అంతే, మీరు ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదు? ఆ స్థాయి ఉన్న ఖర్చు పెట్టుకోగల వ్యక్తులు మీ దగ్గరికి వస్తే వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేయలేదు, పార్టీని ఎందుకు బలోపేతం చేయలేదు? ఇదే వంగాగీత గారు 2017 పార్టీ మీ పార్టీ కార్యాలయానికి వస్తే మీరు ఎందుకు ఎంటర్టైన్ చేయలేదు? ఈరోజు ఆమెను దేహి అనాల్సిన అవసరమే ఉంది, మీరు మా పార్టీలోకి రండి అని. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్న వాళ్ళలో 2 డజన్ల మంది కనీసం జనసేన పార్టీని అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆధారాలతో సార్ నేను చెప్పగలను. అసలు అన్నిటికంటే ముఖ్యంగా రాజశేఖర్ గారు ఒక క్వశ్చన్ అడగాలి నేను. సైద్ధాంతికంగా కామన్ మినిమం ఏమిటి 3 పార్టీలకి? నాకు 2 పాయింట్లు చెప్పు. జనసేన పార్టీ మెయిన్ సిద్ధాంతం ఏంటంటే జనసేన పార్టీ బలపడకూడదు, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయకూడదు, అది ఆయన కామన్ మినిమం. పార్టీలని బలోపేతం చేసే నాయకులను పార్టీలో ఉంచకూడదు. సో అక్కడ పొలిటికల్ ఎజెండా తప్ప ఏమీ లేదు, సింపుల్ బినామీ పార్టీ ఆఫ్ చంద్రబాబు గారు. ఓకే, అయితే మరి టీడీపీ కామన్ మినిమం వాట్ ఆర్ దే ప్రామిసింగ్ టు ద పీపుల్? ఇప్పుడు అది అడుగుతారు కదా. ఇప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే భారతీయ జనతా పార్టీతో మీరు ఎందుకు విభేదించారు? ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ నిధులు ఇవ్వలేదు, ఏవో చెప్పారు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు కాబట్టి విభేదించని చెప్పారు. గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని పోరాటాలు చేశారు వాటి కోసం మీరు మౌనంగా ఉన్నారు. ఈ రోజున ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఈ పొత్తు తాత్కాలికం అంటున్నారు. ఎస్టర్డే స్టేట్మెంట్, బీజేపీతో పొత్తు తాత్కాలికం అంటే బీజేపీ మీద వ్యతిరేకత ఉందని ఆయనకు అర్థమైపోయింది. తాత్కాలికం అంటే ఈ ఎన్నికల వరకే, అంటే కేవలం మీ కేసులు బయటపడటం కోసం రాష్ట్ర ప్రయోజనాలని మీరు కాలరాస్తున్నారు. కానీ అది ఓపెన్గా అంటున్నప్పుడు మరి అది బహిరంగం అయిపోయింది కదా. ఇప్పుడు ఏది తాత్కాలికం అన్నది? ఇప్పుడు ఎప్పుడు అన్నారు?
పొత్తు అయిపోయాక 10 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత మీకు రియాక్షన్ చూసి గ్రౌండ్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ చూసుకుని ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఈ డ్యామేజ్ కంట్రోల్కి స్టేట్మెంట్. ఇది ఎవరికి చెప్తున్నట్టు? ప్రజలకు చెప్తున్నట్టు. తాత్కాలికమే మైనారిటీస్ మీరు మాతో విభేదించకండి, బీజేపీ మీద ఆగ్రహం ఉన్న వాళ్ళు మాకు ఓటు వేయండి, ఇది తాత్కాలికమే. ఈ మొత్తం ఈ వ్యవహారంలో ఉత్తర టాప్ మాత్రమే ఉండి బాటం లేని బీజేపీ ఏదైతే ఉందో ఎలా ఫీల్ అవుతూ ఉండొచ్చు? ఎందుకు బాటం లేదంటే వాళ్ళకి క్యాడర్ బలం అండ్ రాష్ట్రంలో ఏ మేరకు బలం ఉందో లాస్ట్ ఎలక్షన్స్లో చూసాం. సో ఈసారి మరి వాళ్ళు దేని మీద బ్యాంక్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు టీడీపీ ఓటు, ఎందుకంటే అగ్రనాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద దిగ్గజాలు వచ్చి చక్రం తిప్పుతారు అవసరం అయితే. 6 ఎంపీ స్థానాల్లో నాకు తెలిసి ఒకటి కూడా భారతీయ జనతా పార్టీ గెలవదు. గెలవదా? గెలవదు. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేయటం అంటే మీరు మాకు చేసిన ద్రోహాన్ని మేము ఆమోదిస్తున్నాం. సో అది ప్రజలందరూ గ్రహిస్తున్నారంటారా మీరు? ముమ్మాటికి. టీడీపీకి ఏంటి సార్ పరిస్థితి? టీడీపీ కూడా, టీడీపీ ఓటర్ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడు. ఓటు ట్రాన్స్ఫర్ జనసేన టీడీపీ మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ సంగతి అడ్డు పెట్టండి, బీజేపీ టీడీపీ మధ్య ఓటు ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగదు. నోటా కన్నా వేస్తారు లేకపోతే వైసీపీ కన్నా వేస్తారు. కానీ వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి జైలు పంపించడంలో మోడీ అమిత్ షాల హస్తం ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిందని వాళ్ళు నమ్ముతున్నారు. వెంకయ్య నాయుడుకి రాష్ట్రపతి అవకాశం రానివ్వకుండా చేశారని చెప్పేసి ఆగ్రహం ఉంది. సో తెలుగుదేశం ఓటర్కి బీజేపీ మీద పీకల దాకా కోపం ఉంది. ఒక విషయం చెప్పండి సార్, నిజంగానే చంద్రబాబు నాయుడు గారి జైలు ఏదైతే అయిందో ఎపిసోడ్, అందులో ఖచ్చితంగా అమిత్ షా గారికి తెలిసే జరుగుతుందంటారా? వాళ్ళు చేయించి ఉండవచ్చు, వాళ్ళకి తెలియకుండా జరగదు. వాళ్ళ ఆమోదం ఉంది. వాళ్ళ ఆమోదం ఉందంటారు? ఎందుకంటే ఇంత పెద్ద డెవలప్మెంట్, మేజర్ డెవలప్మెంట్ జరిగినప్పుడు వాళ్ళకి తెలియకుండా మరి అయ్యో నిజంగానా మేము వార్తల్లో ఇప్పుడే చూసాం అనే పరిస్థితి కాదు. అంత అంటే వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుందంటే నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు జరుగుతున్న ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ ఇవన్నీ చూస్తుంటే, ఒక విపక్షాల మీద మాత్రమే చేస్తున్న దాడులు కానీ ఇవన్నీ వరుసగా చూస్తుంటే అది నమ్మే సిద్ధాంతం లేదు. సో విపక్షాలుగా ఉండడానికి వాళ్ళతో ఎవరు ఇష్టపడడం లేదు? అంటే రణమా శరణమా అన్నట్టు ఉంది. రణమా శరణమా అనే అంతే. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇక్కడ కవిత గారి విషయం చూసాం, అరవింద్ కేజ్రీవాల్ విషయం చూసాం. అంటే ఎవరైతే విభేదిస్తారో వాళ్ళు ఆ స్పాట్లో ఉంటారు కాబట్టి ఎందుకైనా మంచిదని సరెండర్ అవుతున్నారు అందరూ అంటారా? ఎన్నికల ముందర ఈ అరెస్ట్లు అంటే వాళ్ళని భయభ్రాంతులు చేసి ఆర్మ్ ట్విస్టింగ్ చేసి మాకు లొంగిపోమని చెప్పి, మా బీజేపీ అక్కడ పోటీ చేస్తుంది అక్కడ బలహీనమైన అభ్యర్థులను పెట్టమని చెప్పి ఒక వార్నింగ్ ఇది. ఇక్కడ లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 100 రెట్లు పెద్దది అమరావతి స్కామ్. సేమ్ కేస్, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించడం ఢిల్లీ లిక్కర్ స్కామ్. 600 కోట్లు ఎంతో స్కామ్. అది కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఆ చట్టం ఇంప్లిమెంట్ అయితే ఆ స్కామ్ జరిగేది, చట్టాన్ని స్క్రాప్ చేశారు. సో మీరు దురుద్దేశపూర్వకంగా మాలఫైడ్ ఇంటెన్షన్ ఉన్నాయి కాబట్టి కేసు పెట్టారు. మీకు అందినయా లేదా సెకండరీ, మీ ఇంటెన్షన్ సరిగ్గా లేవు కాబట్టి ఈడీ వచ్చి కేసులు రిజిస్టర్ చేసింది. ఇక్కడ మరి దానికంటే 100 కోట్లు పెద్ద కేసు ఇది అమరావతి. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 100 కోట్ల ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకి బదిలీ చేస్తారు. మరి అలాంటప్పుడు ఈ పొత్తు తాత్కాలికమైన వీళ్ళు బయట చెప్పేస్తే రేపటి రోజున మరి బీజేపీ పెద్దలు నొచ్చుకోరు? ఓటు ఫలితాల తర్వాత చూపిస్తారు. ఇప్పుడు అంతే, ఇది వాళ్ళకి అర్థమైపోయింది. చిలకలూరిపేట సభ తర్వాత మనకి అనుకూలంగా లేదని అర్థమైపోయింది. నిన్న రఘురామకృష్ణరాజు గారి, ఇప్పుడు ఇంతకీ చెప్పండి సార్, రఘురామకృష్ణరాజు గారిది ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది బీజేపీ మన వైపు లేదు. మనం ఏం ఆశించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నామో ఆ ఆశలని అడిగాసలే అని టీడీపీకి అర్థం, టీడీపీకి అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న సభలో వీళ్ళ ప్రస్తావన లేదు, పోనీ వీళ్ళు మరి మంచి వాళ్ళు, మా వాళ్ళు, మన వాళ్ళు, ఓటు వేయండి, మళ్ళీ ఆయన సీఎం చేయండి, ఆయన ఆ ధ్వని కూడా లేదు. లేదు కానీ అసలు ఎడమొహం పెడమొహంగా ఉంది. ఇంకా అది బలవంతపు చిరునవ్వులు, బలవంతపు ఆలింగనాలు అవన్నీ తప్ప ఏమీ లేవు. మీరు 2014 టైంలో వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్, ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ కంపేర్ చేసుకుంటే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక రఘురామకృష్ణరాజు గారి విషయానికి వస్తే, ఆయనకి ఇప్పుడు పోటీ చేస్తాను, నేను ఒక వీడియో ఏదో చేశారు ఆయన, నేను ఇప్పటికీ ఇంకా నేను ప్రయత్నిస్తున్నాను పోటీ చేస్తానంటే, ఆయన పోటీ చేయడానికి ఎవరైనా సీటు ఇవ్వగలిగితే ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు త్యాగాల త్యాగరాజు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఎంపీ టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆయనకి మచిలీపట్నం నుంచో లేకపోతే కాకినాడ నుంచో ఎంపీ టికెట్ ఇస్తే రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్కి ఇంకో సీటు మళ్ళీ త్యాగం చేసి ఇస్తే కనుక రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. అకామిడేట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీకు 6 సీట్లు ఇస్తున్నప్పుడు ఈ సీటు ఈయనకే అయితేనే వదిలిపెడుతున్నామని చెప్పి మాట తీసుకోవాలి, లేదా ఈ సీటు నరసాపురం సీటు మాకు వదిలేయండి మేము ఇచ్చుకుంటామని ఆయన తీసుకోవాలి. ఇప్పుడు 6 సీట్లలో నరసాపురం సీటు రఘురామకృష్ణరాజుకు వదిలేసేయండి నేను ఇచ్చుకుంటాను, మీరు ఇంకో సీట్ ఎక్కడైనా తీసుకోండి అంటే అయిపోయేది. ఆ కూడా చేయలే అంటే 4.5 సంవత్సరాలు ఆయనతో వెట్టి చాకరీ చేయించుకుని భోజనం కూడా పెట్టకుండా మెడబెట్టి బయటికి ఇంటేసినట్టు అయిపోయిందన్న పరిస్థితి. సో మొత్తానికి అయితే పాప అంటే నిజంగానే ఒక మీరు అన్నట్టు ప్రతిరోజు ఎక్కడ ఎడతెరపి లేకుండా మాకు మీడియా హాలిడే ఉన్నా కూడా హాలిడే ప్రకటించకుండా రోజుకు వీడియో చేస్తూ పెడుతూ వచ్చారు. ఆయన చెప్తున్నారు కదా, ఏ తెలుగుదేశం నాయకుడు, ఏ తెలుగుదేశం కార్యకర్త చేయనంత సేవ చేశాడు. లోకేష్ కూడా చేయనంత చేశాడు ఆయన. అలాంటిది ఆయనకి ఇప్పుడు అంతే గోల్డెన్ షేక్ హ్యాండ్. గోల్డెన్ ఎక్కడ గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటే ఏదైనా రిటర్న్స్ లో మంచి ఆఫర్ ఇచ్చి పంపించినట్టు అవుతుంది. దానికి ఏమి ఇవ్వకుండా మొండి చేసి చూసి పంపించారు. సో మొత్తానికి అయితే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంటే తెలుగుదేశం. తెలుగుదేశం అంతే అంటారు. అంతే. సో అయితే మరి వీటికి మరి వ్యూహ రచన కంటిన్యూ చేయడంలో ఎవరి పాత్ర ఉంటుందంటారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పాత్రైనా లేకపోతే అందరూ కలిసికట్టుగా? ఇప్పుడు లాక్కోలేక మెడలో ఆల్రెడీ వేసేసుకున్నారు, బంధం అయిపోయింది, ఇప్పుడు తెంచుకోలేరు. ఇప్పుడు బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఇంకో 10 సీట్లు ఘోరంగా ఓడిపోతారు. ఒక విషయం చెప్పండి సార్, మీరు ఈ వ్యవహారం మొత్తం జరుగుతున్నప్పుడు మొన్న పట్టుబడ్డ డ్రగ్స్ విషయంలో మీకేం అర్థమైంది? అది ఇంకో కేసు. భారతీయ జనతా పార్టీ దాని ఏమన్నా చేస్తారా అంటే, అంటే ఎవరు ఎవరికి లింక్స్ ఉన్నట్టు తెలుస్తుంది అక్కడ? డైరెక్ట్గా పురంధరేశ్వర గారి వియంకులకి ఎవరికో లింక్ ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు బ్రాహ్మణి క్లాస్మేట్కి కూడా ఏదో లింక్ ఉన్నట్టుంది. వాళ్ళ ఫోటోలు అంటే ఇరు పార్టీల నాయకులతో ఫోటోలు ఉన్నప్పటికీ వాళ్ళతో ఎక్కువగా ఉన్నాయి. అంటే అంత పెద్ద అఫెన్స్ ఎలక్షన్స్కి ముందు వాళ్ళు పాల్పడ్డం అంటే అదేంటి, ఎవరు పట్టుబడడం అని అనుకుంటారా లేకపోతే ఏమైనా మేము చూసుకుంటానులే అనుకుంటారా? అంటే మనకి బీజేపీతో పొత్తులోకి వచ్చేసాం కదా, మనకి అన్ని అండదండలు ఉంటాయి అనుకున్నారో లేదో మరి ఏమనుకున్నారో, ఆ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళకి అసలు సంబంధం లేదంటున్నారు ఎక్కడ? ఎవరికి? వీళ్ళెవరు? మీరు చెప్తున్న వ్యక్తి వాళ్ళకి సంబంధం లేదు. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకి వీళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయి కదా. సో ఆ లెక్కన ఇప్పుడు అండదండలు ఉంటే, ఇప్పుడు ఒకరు అధికారంలో ఉన్నారనుకోండి, నేను చూసుకుంటాను, నువ్వు చేసుకునే హామీ ప్రతి ఒక్కళ్ళు ఇస్తూ ఉంటారు కదా, ఇలా ఇలా ఉంది ఇలా ఇలా ఉంది, మరి వాళ్ళకి చెప్పకుండా ఏం జరగదు. రైట్. సో ఖచ్చితంగా మరి ఈమెకి ఏమైతే బీజేపీ అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు, మరి పోటీ ఎందుకు చేస్తున్నారు? పోటీ చేయకూడదు కదా. ఆ కేసు తెలియవరకు నేను పోటీ చేయను, ఎన్నికల్లో పోటీ చేయను చెప్పాలి కదా. అవును. ఇప్పుడు కేంద్ర పోటీ చేసి ఒకవేళ గెలిచేది ఛాన్స్ లేదనుకోండి, ఒకవేళ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి రేసులో ఉండాలి. సరే, మరి ఆమె మీద రాజీనామా కారణం ఏంటి? ఈ డ్రగ్స్ కేసులో మా దగ్గర బంధువులకి కారణం ఉన్న ఇన్వాల్వ్ అయ్యున్నారు కాబట్టి నేను బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా అన్నారు. అవును. అదే దానికి దీనికి ఏమిటి సంబంధం? వాళ్ళ బంధువులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యున్నారు కాబట్టి క్లీన్ అండ్ క్లీన్ ఇది ఇన్వెస్టిగేషన్ జరగాలి. యాక్చువల్లీ ప్రజలకి జవాబుదారి ఇక్కడ, పార్టీకి కాదు. కానీ పార్టీకి రాజీనామా చేసి ప్రజల బరిలో ఉండడం అంటే అదే, మరి అదే జనాలను పిచ్చోళ్ళు చేయడం అంటే అదే. మీరు అదే బీజేపీ అధిష్టానం కూడా ఇది ఆలోచించాలి. మళ్ళీ రాజీనామా చేశారు కదమ్మా, రాజీనామా చేశారు కాబట్టి మీ మీద అది మీరు మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేంత వరకు మీరు ఏ పదవి చేపట్టకూడదు. అద్వానీ గారు అప్పుడు ఎంపీ పదవి కూడా రాజీనామా చేశారు. అది మన మనీ లాండరింగ్ కేసు ఏదో, లక్కుబాయి పాఠక్ కేసు ఏదో, డైరీ ఏదో దొరికితే ఆయన దాంట్లో పదవికిను పార్టీ పదవికి రెండింటికి రాజీనామా చేశారు. మరి పురంధరేశ్వర గారు కంటెస్ట్ ఎలా చేస్తున్నారు? సోమవీరరాజు గారికి ఆ రాజమండ్రి సీట్ వదిలేసి నేను బరిలో కూడా ఉండను అని చెప్పి చెప్పాలి కదా. అవును. సోమవీరరాజు గారు ఇప్పుడు పోటీ చేయట్లేదు కదా. ఆయనకైతే లేదు పేరు, అనౌన్స్ చేసిన వాటిల్లో ఎంపీల టికెట్ అయితే ఆయన పేరు లేదు. అంటే ఈ టికెట్ల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? అది బీజేపీ సెంట్రల్ కమిటీ చూసుకుంటుంది. అది అంటే వాళ్ళు ఎవరినైతే అచ్చకమచ్చిక చేసుకోవాలో వాళ్ళకి అదే ఉంటుంది తప్ప ఇంకేవట. సో మొత్తానికి అక్కడి నుంచి ఆర్మ్ ట్విస్టింగ్ దేశవ్యాప్తంగా బీజేపీ పెద్దలు, ఇక్కడి నుంచి ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అటు ఇటు కాకుండా ఆటలు అట్టుపండుగా మన జనసేన, అంటే వాళ్ళకి 20 వచ్చిన మాట వాస్తవమా? కానీ వాటిలో గెలిచే అంటే ఎక్కువ శాతం మంది టీడీపీ వలసలు అంటున్నారు మీరు, కాబట్టి ఆ లెక్కను చూస్తే పాపం జనసేన నాయకులకి కొంత అన్యాయం జరిగినట్టే. అలాగే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చిన 3-4 ఎవరైతే బయటకు వచ్చేసారో డామ్ అని, వాళ్ళందరికీ అన్యాయం జరిగింది. అందరికీ అన్యాయం జరిగింది, న్యాయం జరిగింది
ఒక్క టీడీపీ కార్యకర్తల నాయకులకు మాత్రం అంటారు అయితే మీరు? చంద్రబాబు నాయుడుకి లోకేష్కి మాత్రమే న్యాయం జరుగుద్ది అంతే. వీళ్ళందరితో పని చేయించుకుని తను బాగుపడటం కోసం చంద్రబాబు నాయుడు ఎవరితో పని చేయించుకున్నా కానీ వాళ్ళకి ఏదో రిటర్న్స్ ఇవ్వడానికి వాళ్ళకి దాంట్లో షేర్ ఇవ్వడానికి ఏమీ లేడు ఆయన. ఆయన సొంతంగా ఆయన ఇప్పుడు బాగుపడటానికి. ఇప్పుడు కొంతమంది జనసేన నాయకులు దీక్షలు కూడా చేస్తారని వినికిడి సార్? పోతిన వెంకట మహేష్ అని చెప్పేసి విజయవాడ వెస్ట్ టికెట్ ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన గత 10 సంవత్సరాల కంటే జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన అగ్రిగోల్డ్ కేసు అప్పుడు ఆయన అంటే 2016-17 ఆ టైంలో ఆయన యాక్టివ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 7 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయనకి ఆ టికెట్ వస్తుందని ఆశించారు. ఎవరికి వచ్చినా రాకపోయినా వచ్చి 5-6 టికెట్లో పేర్లో ఆయన పేరు ఉండేది. ఇంతవరకు నాదెండ్ల మనోహర్ తర్వాత వినపడే పేరులో ఆయన పేరు కూడా ఉండేది. మరి ఏమైందో అది బీజేపీకి వెళ్ళిపోయింది ఆ టికెట్. సో ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నారని చెప్పేసి తెలిసింది మనకి. సో ఆయన ఏ దీక్ష చేసినా ఏమి చేసినా అక్కడ ఫలితం బీజేపీకి వెళ్ళిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ నేను లెటర్ హెడ్ మీద ఆల్రెడీ డిక్లేర్ చేశారు 18 మంది అభ్యర్థుల పేర్లు డిక్లేర్ చేస్తూ 3 నియోజకవర్గాల్లో ఇంకా పేర్లు డిక్లేర్ చేయాల్సిందని చెప్పేసి పాలకొండ, అవనిగడ్డ, విశాఖ దక్షిణం ఈ 3 మాత్రమే ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పారు. సో ఆ సీటు జనసేన ఖాతాలో లేదని నిన్న లెటర్ హెడ్ కన్ఫర్మ్ చేసేసింది. సో అందుకనే ఆయన దీక్ష దిగారు. సో అంటే వాళ్ళు చేసే టైంలో వాళ్ళు చాలా దీక్ష చేశారండి. ఇప్పుడు జనసేన పార్టీ నాయకులని వాళ్ళు జనసేన ఇప్పుడు ఎవరెవరైతే నష్టపోయాము కష్టపడ్డాము అంటున్నారో వాళ్ళు జనసేన పార్టీలో కింద స్థాయి నాయకులు మా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎదగకుండా ఎలా తొక్కేలా శతవిధాలా ట్రై చేశారు వాళ్ళు. సో కర్మ ఫలితం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి కానీ మొత్తానికి ఇలా ఉంది సార్ పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. మీకు నమస్కారం.